Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP హయాంలో స్కామ్లపై జగన్ సర్కార్ ఫోకస్. ఇప్పుడు ఆ సంస్థ వంతు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండి దూకుడుగా ముందుకు వెళ్తున్న జగన్ సర్కార్ తెలుగుదేశం పార్టీ నేతలను అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వివిధ కాంట్రాక్టర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లను డీలర్లను టార్గెట్ చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన స్కామ్లను తవ్వితీస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నట్టు విషయం తెలిసిందే. ఇక ఏ శాఖలో ఏ కుంభకోణం జరిగినా సిఐడిని రంగంలోకి దింపుతుంది. కలుగులో ఎలుకల్ని పట్టినట్టు నాటి దొంగలను పట్టే పనిలో నిమగ్నం అయ్యింది. ఇక తాజాగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వివిధ రకాల వాహనాలను సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్ల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్న పలువురు డీలర్లను గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇక వాహనాలను అడ్వాన్స్ తీసుకొని కూడా సరఫరా చేయని డీలర్ల జాబితా సిద్ధం చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇక వారిపై చర్యకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున గతంలో వాహనాలు సరఫరా చేయడానికి ఒప్పుకొని డబ్బులు కూడా తీసుకున్న డీలర్లు వాహనాలను సరఫరా చేయకపోవడంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించాలని, దీనిపై సిఐడి దర్యాప్తు కూడా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఎస్సీలకు సంబంధించిన డబ్బులను ఒక్క రూపాయి దుర్వినియోగమైనా సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడవద్దని మంత్రి మేరుగు నాగార్జున సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆటోలు, ట్రాక్టర్లు, మిషన్ డ్రైన్ క్లీనర్ సరఫరాకు వెంకటేశ్వర ట్రేడర్స్, కనెక్టింగ్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్, ఈగల్ అగ్రి ఎక్విప్మెంట్, ఎక్ట్రాన్స్ ఆటోమొబైల్స్ వంటి సంస్థలు చెందిన డీలర్లు 46 కోట్ల రూపాయలను అడ్వాన్స్గా తీసుకున్నారు. కానీ ఆ కంపెనీలు తాము తీసుకున్న డబ్బులకు తగ్గట్లు వాహనాలను సరఫరా చేయలేదు. ఇక సరఫరా చేయని వాహనాల తాలూకా మిగిలిపోయిన డబ్బులను తిరిగి చెల్లించలేదు. ఈ కార్యక్రమంలో దానిపై దృష్టి సారించిన మంత్రి మేరుగు నాగార్జున వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, సిఐడి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అంతేకాదు, రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ భూములు అన్యక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చి ఎస్సీ కార్పొరేషన్లో ఈడీలు బాగా పనిచేస్తున్న వారిని, ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న వారిని వారి సొంత శాఖలకు తిరిగి వెనక్కి పంపించాలని మంత్రి నాగార్జున సూచించారు. అంతేకాదు, కేంద్రం పీఎం అజయ్ పథకంలో భాగంగా కేటాయించిన 60 కోట్ల రూపాయల కార్యాచరణ ప్రణాళిక జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి మేరుగు నాగార్జున అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.